పెట్టి ఎవరు బిల్డింగ్లో పెట్టారు? ఎన్వికే అంటే నందమూరి బాలకృష్ణ బిల్డింగ్స్లో రోడ్ నెంబర్ 36 బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్ సారీ, పెట్టినటువంటి ఆ భవనంలో ఇన్నాళ్ళుగా కూడా అక్కడ ఈ వెబ్సైట్ పెట్టుకొని ఈ షర్మిల మీద మామూలు వాళ్ళు, అసలు మగవాళ్లే చదవటానికి వీల్లేనంత భయంకరమైనటువంటిది, మగవాళ్లే మగవాళ్ళని దూషించుకోరు, అలాంటిది ఒక ఆడమనిషి మీద ఇంత పిచ్చిగా ఇదంతా ఎవరు చేయిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు అనేది అందరికీ తెలుసు. అసలు ఏమిటి వీళ్ళ సంస్కారాలు? మొత్తం కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత డేటానే చోరీ చేస్తారు. ఇలా మహిళల్ని, నన్ను అవమానం చేసుకుంటూ వచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, నా వ్యక్తిగత హనం చేస్తానే వచ్చారు. కానీ ఈరోజు ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి నీకేం అపకారం చేశాడయ్యా, నీకు ఎంతో మంచి చేశాడు, నీ మీద వేసినటువంటి కేసును కూడా మహానుభావుడు ఎవరో చెప్పి నువ్వు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నావు, వైఎస్ రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు, పట్టుకొని మన ఇద్దరం మిత్రులం కదా నువ్వు నా మీద కేసు వేస్తావంటే ఆయన అసలే బోళా శంకరుడు నమ్మి అది తీసేసి ఆ కేసును కూడా విత్డ్రా చేసుకుంటే అంత మహానుభావుడు. అన్నిటినీ మించి ఈ బాలకృష్ణ చేసిన దుర్మార్గం, వాళ్ళ ఇంట్లోనే అటెంప్ట్ మర్డర్, అందరికీ తెలుసు ఆయన ఆయన భార్య కలిసి మరి ఆయన మీద సురేష్ మీద, తర్వాత సత్యనారాయణ మీద, బెల్లంకొండ సురేష్ సత్యనారాయణ కొత్త సత్యనారాయణ మీద 16 సార్లు మీరు కాల్పులు జరిపితే అది నిజంగా ఎటువంటి కేసు? జీవిత ఖైదు అనుభవించాల్సినటువంటి కేసు అది. పిచ్చోడుగా ఒక ఇది తీసుకొని వచ్చి మెంటల్ అని చెప్పి అతనికి ఒక సర్టిఫికేట్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి అతన్ని చేయించుకున్నావు. కానీ ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అది మర్చిపోవద్దు. ఆయన ఒక్క మాట అనుకొని ఉంటే ఈ కేసుని యాజ్ ఇట్ ఈజ్గా మీరు శిక్షణ అమలు జరపండి అని ఒక్క మాట అంటే ఎక్కడుండేవాడు బాలకృష్ణ? జీవిత ఖైదు అనుభవిస్తే జైల్లో వాడు, ఆ అబ్బాయి అబ్బాయి భార్య ఇద్దరు పోయి ఆ జైల్లో కూర్చొని ఉండేవాళ్ళు. అట్లాంటి వాళ్ళని తప్పించిన మహానుభావుడు అదేవిధంగా వారం రోజులు గడవకుండానే అదే ఇంట్లో ఎవరో చంపారని అబద్ధం చెప్పి తను స్వయంగా చంపాడు గార్డును, అందరికీ తెలిసినటువంటిది. అట్లాంటి హత్య కేసును కూడా నీరు గార్చినటువంటి పోలీసులు, ఆ రోజు ఉండేటువంటి ఇంటెలిజెన్స్, ఎన్టీఆర్ గారి టైంలో పనిచేసినటువంటి ఆయన, ఆయనకి తీసుకెళ్ళి ఒక పెద్ద పదవి ఇచ్చారు ఆర్పి సింగ్, మేము పేర్లతో కూడా సహా చెప్పగలను నేను. ఇట్లాంటి నీచమైన కార్యాలకు, ఇటువంటి నీచమైన పనులకు నీ కుటుంబం ఆలవాలమైపోయింది. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి కుటుంబంలో ఇలాంటి ఈ అబ్బాయి ఎట్లా పుట్టాడో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఇంత దారుణంగా ఎక్కడైనా డయాస్ మీద మాట్లాడేటప్పుడు స్త్రీలను గౌరవంతో మాట్లాడతారు, కానీ ఇతను అసభ్యకరమైన మాటలు మనం విన్నాము ఎన్నోసార్లు. స్త్రీల్ని ఎంత హీనంగా మాట్లాడాడో, వాళ్ళని ఒక తేలిక ఒక భోగ వస్తువులాగా మాట్లాడినటువంటి ఇతను ఎన్టీఆర్ కొడుకంటేను ఒక అసహ్యం వేస్తూ ఉంది. ఈరోజు నీకు తెలియకుండా నీ బిల్డింగ్లో ఇట్లాంటి పిచ్చి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే నీకు తెలియదా? నీ బావ నువ్వు కలిసి వైఎస్ఆర్ కుటుంబం నీకేం హాని చేశారు? నీకు మేలు చేసి నిన్ను రోడ్డు మీద గౌరవంగా తిరిగేటట్టు చేసినటువంటి కుటుంబానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి లేకపోతే, వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోతే నీకు అసలు ఎటువంటి శిక్ష పడేదో కూడా అసలు అర్థం కానటువంటి పరిస్థితే. అట్లాంటి నీ జీవితాన్ని కాపాడిన వ్యక్తుల మీద, ఆ ఇంటి ఆడపడుచు మీద ఇంత దారుణమైన నిందలు వేయటానికి నీకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారుగా, నీ కూతుర్ని గురించి కూడా ఎవరిన ఒక్క మాట బయటకు వస్తే మీ కుటుంబం ఏమవుతుంది? రోడ్డు మీదకి వచ్చి మీరు ధర్నాలు చేయరా? లేకపోతే వాళ్ళందరూ మీద కేసులు పెట్టి అరెస్టులు చేయించరా? మీ కూతుళ్ళేమో అంత పవిత్రంగా ఉండాలని మీరు అనుకుంటే వాళ్ళ ఇంటి ఆడపడుచు కూడా అంత పవిత్రంగా ఉందని ఎందుకు మీరు ఈ పిచ్చి పిచ్చి ఆరోపణలు? స్వయంగా ఆ సినిమా యాక్టర్ అబ్బాయి స్వయంగా చెప్పాడు, ఆమె నేను ఏనాడు కలవలేదు, పొరపాటును కూడా నాకు ఎవరో కూడా మేము చూడలేదు అని చెప్పినట్టు స్వయంగా ఆయన రిపోర్ట్ ఇస్తే, అదేవిధంగా తన బిడ్డల మీద ప్రమాణం చేసిన ఒక తల్లి, ఒక ఇద్దరు బిడ్డలు ఉన్నటువంటి తల్లి, భర్త ఉన్నటువంటి ఒక స్త్రీ ఇటువంటి అవమానకరమైనటువంటి వార్తలు వినటానికి కానీ ఎదుర్కోవటానికి కానీ ఆ కుటుంబం ఎంత అవమానంతో నలిగిపోతుంది? బిడ్డల ముందు తల్లి ఎలా తల ఉంచుకుంటుంది చెప్పండి, ఆలోచించండి. అంటే ఇంత మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి నీ దుర్మార్గాలు ఏంటి? ఇక అంతం లేదా వీటికి? నీ పాపాలకు అంతం లేదా చంద్రబాబు నాయుడు? బాలకృష్ణ నువ్వు ఏదో గాలి అగ్నికి వాయువు తోడైనట్టుగా మీ ఇద్దరు కలిసి ఈరోజు అన్ని పాపాలకు మీరిద్దరే మూలం అవుతారా? ఎన్నెన్ని చేస్తారు? తండ్రిని చంపారు, నీ మా వెన్నుపోటు పొడిచాడు నీ బావ, మీ అందరూ కలిసి చెప్పులేసి అవమానం చేశారు, చివరికి ఆయన ప్రాణాలు తీశారు. ఇంతకైనా ఈ శిక్షకు మీరు ఎప్పుడోసారి మీరు చేసిన ఈ పాపానికి ఆ శిక్ష అనుభవించే రోజు కూడా దగ్గరలోనే ఉంది, నాకు తెలుసు అది.
అట్లాగే ఆయన భార్య మీద నిందలేశారు, రోడ్డు మీద దోసేశారు, అర్ధరాత్రి ఇంట్లో నుంచి పంపించేశారు. ఎన్ని పాపాలు ఎన్నేం చేస్తారు స్త్రీల పట్ల మీరు? ఈరోజు మీ కుటుంబం ఒకటి, ఇతరుల కుటుంబాలు ఒకట. ఈరోజు తర్వాత అసలు ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. ఏదైనా రాజకీయంగా ఎదుర్కోవాలా? నువ్వు చేసిన మంచి ఏదైనా ఉంటే జనానికి చెప్పుకొని ఆడవాలా? అది చేతగాక ఒక అసమర్థుడివి, ఒక అవినీతిపరుడివి, ఒక చేతగాని వాడివి. నీకు అడ్మినిస్ట్రేషన్ 0 మార్క్ ఇవ్వాలా నీకు? అట్లాంటి వాడివి నువ్వు ఈరోజు వైఎస్ కుటుంబం మీద, ఆ ఇంటి ఆడపడుచు మీద, షర్మిల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ, అది ఈరోజు పోలీసులంతా కూడా అక్కడ పట్టుకుంటే జూబ్లీహిల్స్ పోలీసుల అధికారులు